హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులందరికీ ముందుగా ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎస్, మరి ఈ ఉగాది పండుగ రోజున ఇవాళ మన ఫ్రేమ్ అంతా కూడా చాలా పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందన్నమాట. అయితే పవర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే అది శుభవార్తేనండి. ఆ వార్త మనకి April 9 అందేసింది. సో ఆ వార్తనే వకీల్ సాబ్ రూపంలో మనందరినీ పలకరించింది. ఇప్పుడు వకీల్ సాబ్ అంటే ఒక సక్సెస్ఫుల్ సాబ్గా, ఒక బ్లాక్ బాస్టర్ సాబ్గా, ఒక పవర్ఫుల్ సాబ్గా నిలిచిందనమాట. నాకు తెలిసినంత వరకు బాక్సాఫీస్ దగ్గర హీట్ని క్రియేట్ చేసింది, కలెక్షన్లో వర్షాన్ని కురిపించింది. సో మరి ఇంత అత్యద్భుతమైన సినిమాని మనందరికీ అందించిన పవర్ స్టార్ గారిని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు, అలాగే అందం అభినయం అండి. అభినయానికి అందం తోడైందా, అందానికి అభినయం తోడైందో తెలియదు, కానీ స్క్రీన్ మీద వీళ్ళు కనిపిస్తే మ్యాజిక్ే అనమాట. సో వాళ్ళల్లో ఒకరు అంజలి, మరొకరు అనన్య. మరి ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్లో వాళ్ళు ముగ్గురు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలిపేసి మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం రండి. మీకు మరి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు మీ ముగ్గురికి. ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అవునండి, ప్లవ అంటే దాటడం, దాటించేది అని. సో విత్తనంలోనే వృక్షానికి సంబంధించిన లక్షణం ఉన్నట్టు పేరులోనే ఆ సంవత్సరం యొక్క లక్షణాలు ఉన్నాయి. ఎలాగంటే 2019 వికారి నామ సంవత్సరంలో, సంవత్సరం ఎండ్లో అంటే మన దగ్గర మార్చుకొచ్చిన, యాక్చువల్గా చైనాలో ముందే మొదలైంది కాబట్టి అప్పుడే కరోనా స్టార్ట్ అయింది. సో ఆ 2019 వికారి నామ సంవత్సరంలో మనకు ఆ కరోనా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది ప్లవనామ సంవత్సరం, ప్లవ అంటే దాటడం కాబట్టి ఈ సంవత్సరం మనను సురక్షితంగా దాటించి ఈ ఉగాది మనని సురక్షమైన ప్లేస్కి చేరవేస్తుంది అని అనుకుంటున్నాం. తదాస్తు దేవతలు ఇప్పుడు ఏమైనా తిరుగుతూ ఉంటే బాగుండు, టక్కన తదాస్తు అంటే బాగుండు అనిపిస్తుంది. ఈవిడ అనేసారు అందంగా ఉన్న అమ్మాయి అనేస్తే సరిపోతుంది. సో ఎస్, దాంతోపాటు ప్లవ లావా కొంచెం రిలేటెడ్ ఉంది. మీరు కూడా ఆ వేడి లావాని క్రియేట్ చేశారు థియేటర్స్లో అని అందరూ అంటున్నారు, వకీల్ సాబ్ ద్వారా, పవర్ స్టార్ ద్వారా. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. నాకు తెలిసి గ్రాస్ మామూలుగా కాదు, లెక్క పెట్టుకోవాల్సి వస్తుందేమో. వరల్డ్ వైడ్ సునామీ సృష్టించిందని చెప్పాలి, పాజిటివ్ సునామీ సృష్టించిందని చెప్పాలి, బ్లాక్ బాస్టర్ సునామీని సృష్టించింది. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అండి. థ్యాంక్ యూ అండి. చాలా సందేహాలు ఉండే తెలుసా ముందైతే, అంటే పింక్ సినిమా రీమేక్ అది ఎలా ఉండబోతుంది, పవర్ స్టార్ గారి ఇమేజ్కి ఎలా సూట్ అవుతుంది, అది దాన్ని ఎలా మౌల్డ్ చేస్తారు ఏంటి అని చాలా సందేహాలు ఉండేవి. ఆ సందేహాలు అన్నిటికీ సినిమా రూపంలో, సీన్ల రూపంలో, సన్నివేశాల రూపంలో మీరు మాకు ఆన్సర్లు ఇచ్చేసారు. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ వేసి మీరే ఆన్సర్ చెప్పేసుకోవాలి. నేను ఎందుకంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ నా దగ్గర బాగుంది కాబట్టి. సో ఎస్ ఎస్, మీకు కూడా ఆ సందేహం ఉండిందా పింక్ రీమేక్ పవర్ స్టార్ గారు అంటే మీకు ఉండిందా అసలు ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉండేవా మీకు కూడా? యాక్చువల్గా నాకు సందేహం ఏం లేదండి. నేను యాజ్ ఐ ఆన్సర్డ్ ఇట్ బిఫోర్, ఐ వాజ్ హ్యాపీ టు మేక్ దిస్ ఫిలిం. లైక్ యూనో, పవర్ స్టార్ గారితో సినిమా చేస్తున్నాం అని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఐ వాజ్ హ్యాపీ ఫర్ దట్. ఆ ఆనందంలో ఇంకా నాకు వచ్చిన పని నేను చేసుకుంటూ వెళ్ళాను. అది మీకు నచ్చింది. ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ లై యూ ఆల్ లైక్ ఇట్. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం డైరెక్టర్ని కాస్ట్ చేసుకున్నారు అని చెప్పి, ఎందుకంటే ఆన్ బోర్డ్ డైరెక్టర్ కొంచెం లేట్గా రావడం జరిగింది. ప్రొడ్యూసర్ రెడీ, హీరో రెడీ, కథ రెడీ, దాని తర్వాత డైరెక్టర్ సెట్స్ మీదకి రావడం జరిగింది. సో కాదు, అమితాబ్ బచ్చన్ గారి రోల్లో చాలా సెటిల్డ్గా ఉంటుంది అనమాట. ఆయన డైలాగ్స్ అన్ని సెటిల్గా ఉంటాయి, బాడీ లాంగ్వేజ్ సెటిల్గా ఉంటుంది. బట్ పవర్ స్టార్ గారిని ఆ పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్స్ కానీ వినిపించాయి. సో దాన్ని మేబీ ఆ ఇమేజ్ కోసం మౌల్డ్ చేయడం జరిగిందా? 100% అండి. ఇది రెండు కారణాల కోసం మౌల్డ్ చేయడం జరిగింది. ఒకటి, పవర్ స్టార్ గారు చేస్తున్నారు. సో పవర్ స్టార్ గారు చేస్తున్నప్పుడు ఆయన నుండి కొన్ని మనం కోరుకునే విషయాలు ఉంటాయి, అవి ఏవి మిస్ అవ్వకుండా ఉండాలి. అలానే ఇది మన తెలుగు ప్రేక్షకులు చూస్తున్నాడు ఈ సినిమా. సో ఏంటంటే, తెలుగు ప్రేక్షకులకి ఒకలాగా సినిమాను చూడడం అలవాటైన, మనకు మనందరికి అలవాటైన విషయం. సో ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ మార్పులు చేసామండి. ఏ మార్పు జరిగినా ఈ మార్పులకి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఎట్ ద సేమ్ టైం ప్రేక్షకుడు. ఎందుకంటే వాళ్ళకి నచ్చే విధంగా, వాళ్ళు ఎవ్రీడే తీసుకుంటున్న విధానంగా, అంటే ఏదో మేము కొత్తది ఏమి ఇవ్వట్లేదు మీకు, మీరు డైలీ తీసుకునేదే, కాకపోతే కొంచెం తేడా అంటే ఈ కంటెంట్లో మాత్రం చిన్న తేడా అని చెప్పేసి. సో ఆ రెండు విషయాలు రెండు ఇన్ఫ్లుయెన్స్ అయ్యబడ్డాయి. సో యూజువల్లీ అంటే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే ఫీమేల్స్కి ఎక్కువగా క్రేజ్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళే లీడ్ చేస్తూ ఉంటారు సినిమా కాబట్టి. కానీ పవర్ స్టార్ లాంటి స్టార్ ఉండి ఒక సినిమాలో ఫీమేల్స్ కూడా అంతే రేంజ్ సక్సెస్ రావడం అనేది నాకు తెలిసి ఇది రికార్డ్ సృష్టించడమే, ఈ సినిమానే చేసిందేమో అది మొట్టమొదటిసారిగా. సో ఎక్కడ చూసినా, ఏ ప్లాట్ఫామ్ మీద చూసినా త్రీ గర్ల్స్ త్రీ గర్ల్స్ త్రీ గర్ల్స్ ఇదే మాట్లాడుతున్నాను అనమాట. సో ఎలా అనిపిస్తుంది మీకు?
యాక్చువల్గా మీరు ఇప్పుడు చెప్పినట్టు ఫీమేల్ సెంట్రిక్ మూవీలో ఒక హీరోయిన్ ప్రూవ్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఏ సీన్లో అయినా చాలా ఎక్కువ సీన్స్ ఉంటాయి, సో ఏ సీన్లో అయినా ఒక సీన్ కాబట్టి ఇంకో సీన్లో ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఉంటుంది. కానీ ఇలా ఆల్రెడీ పవన్ సార్ లాంటి ఒక పెద్ద స్టార్ ఉన్న మూవీలో మీరు ఏం కాదన్నా కూడా అటువైపు వెళ్ళిపోతుంది యూనో దృష్టి అంతా. సో అక్కడ అక్కడ ఆ ప్లేస్లో ప్రూవ్ చేసుకోవడం అనేది కొంచెం టఫ్ గేమ్ అది. సో అండ్ ఆల్సో అలాంటి సీన్స్ నేను యాక్చువల్గా వేణుగారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆ ముగ్గురు అమ్మాయిల ఇది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా చేశారు. ఆ ముగ్గురు అమ్మాయిలు వాళ్ళకి జరుగుతున్న స్టోరీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా చేశారు. అండ్ ఆల్సో హీ గేవ్ అస్ సీన్స్ వేర్ వీ కెన్ ప్రూవ్ రైట్ యూనో దట్స్ హౌ యూనో ఇట్ యాక్చువల్గా మీరు అన్నది కరెక్ట్. ఇది కొంచెం కష్టమైన ఒక విషయం బట్ జరిగింది. కానీ దీనికి ఆ స్కోప్ కానీ స్పేస్ కానీ పవర్ స్టార్ గారు అలాగే స్క్రిప్ట్ కూడా ఇచ్చిందని చెప్పుకోవచ్చు కదా. ఖచ్చితంగా ఆయన యాక్సెప్ట్ చేయడం ఒకటి అండ్ స్క్రిప్ట్ లో అది ఉండడం కూడా మేబీ దానికి కారణం అయి ఉండొచ్చు. యా సో సూపర్ హిట్ కెరియర్ లో నాకు తెలిసి బ్లాక్ బాస్టర్స్ మాత్రమే చేస్తానని ఏమన్నా ముందే నిర్ణయించుకొని రావడం జరిగిందా అనన్య? మామూలుగా కలిసి రావడం అనరు దీన్ని, అదేదో నక్కతో ఒక తొక్కడం ఏదో అంటూ ఉంటారు, చాలా ఉంటాయి నాకు కొన్ని వచ్చు. సో అలా అంటారేమో నాకు తెలిసి. ఇలా ఎలా ఇలా ఎలా హౌ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆఫ్ కోర్స్ మీరు ఇందాక క్వశ్చన్ అడిగినట్లు పవర్ స్టార్ గారు లాంటి సినిమాలో అండ్ ఆల్సో చాలా మందికి చిన్న చిన్న రోల్స్ వచ్చే లాంటి సినిమాలో త్రూ అవుట్ ద ఫిల్మ్ ఉండి ఇంత క్యారెక్టర్ రావడం అంటేనే ఫస్ట్ మా వేణు సార్కి థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ అంటే రావడం వల్లనే సార్ ఇవ్వడం వల్లనే వచ్చింది అండ్ ఆల్సో నాది లక్ కూడా ఉంది బికాస్ రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉన్నాను. వీటన్నిటితో పాటు కొంచెమైన హార్డ్ వర్క్ లాంటిది ఏదన్నా ఉంటే కొంచెం అంటారు మిగతాది రైట్ టైం రైట్ ప్లేస్. హార్డ్ వర్క్ మాత్రం చాలా ఎక్కడ బీయింగ్ హంబుల్ అంట లైక్ అనుకోగా ఆవిడ కనిపించే అంత సాఫ్ట్ కాదు. ఇందాక చూసారు అది ఒరిజినల్, ఇది ఇది కాదు అది ఒరిజినల్. ఈవిడతో ఫీమేల్ వర్షన్ అపరిచితులు చేసి తీసే నేను ఎప్పుడు అన్నాను నిజాలు మాట్లాడుతున్నప్పుడు ఆయన మధ్యలో ఇంటరప్ట్ చేయరంట అని లేదు కలుస్తారు కదా అని చెప్పి. సో ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా హ్యాపీ అండి, వెరీ హ్యాపీ ఇండస్ట్రీకి వచ్చి. రైట్, ఎవరికి మాత్రం హ్యాపీ ఉండదు చెప్పండి, ఖచ్చితంగా హ్యాపీగానే ఉంటారు. సూపర్ పంచ్ ఎవరికైనా ఎందుకు ఉంటారు. సో మీరు చెప్పండి శ్రీరామ్ గారు, లైక్ ఇది ఫస్ట్ నుంచి అంటే ప్రమోషన్స్లో కూడా ఎక్కువ వినడం జరిగింది, ఇది ఆడవాళ్ళందరికీ అంకితం అని, ఇది మగవాళ్ళందరికీ అంకితం అని, అండ్ పాట వినగానే మగవాళ్ళ కోసమే అన్నట్టు ఉంటుంది ఖచ్చితంగా. బట్ ఇది ప్రాబ్లం క్రియేట్ అయ్యేది మెన్ వాళ్ళు కదా, బట్ ఇది మగవాళ్ళకే అంకితం అన్నారు. అదేంటంటే ఇది మగవాళ్ళు కదా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అంటే వాళ్ళు చూస్తున్నారు వేరే విషయం. మీరు చెప్పడం అయితే ఇలా యాక్చువల్గా అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న అంటే మేజర్ పింక్లో ఉన్న సినిమాలో ఉన్న అయితే యాక్చువల్గా అది మగవాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సిన విషయం కాబట్టి మగవాళ్ళు చూడాలి అనేది అని మా అనేదే కదా మీ ఇంటెన్షన్ యాక్చువల్లీ. యా కానీ నేను ఆడవాళ్ళని ఎందుకు చూడమన్నానంటే అండి యాక్చువల్గా యాజ్ వీ అంటే మనం ఇప్పుడు ప్రతి ఇంట్లో మదర్ ఇస్ ఎ ఉమెన్, సో తన బాటప్ ఒక కొడుకు ఉన్నాడు అనుకోండి, వాని బిగినింగ్ నుంచే తను కరెక్ట్ చేసింది అనుకోండి, ఈల్ కమ్ ఇన్ టు ద సొసైటీ అండ్ ఈల్ బిహేవ్ వెల్. అండ్ చాలా ఉమెన్ చాలామంది వాళ్ళ ఉన్న పవర్ని వాళ్ళు రియలైజ్ అవ్వరండి, వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ ఉన్న ఎనర్జీని కానీ వాళ్ళలో ఉన్న ఒక రివల్ట్ అయ్యే గుణం కానీ ఇవన్నీ ఉన్నాయి ఉమెన్లో, కానీ మనం రియలైజ్ అవ్వరు. అంటే మన సొసైటీలో మనం అంటే వీ షుడ్ బి ఆల్ బీ షేమ్ఫుల్ అండి, మనం ఉమెన్ ఎలా ప్లేస్ చేసి పెట్టామంటే ఇన్సెక్యూర్గా లోలో అలాంటి ప్లేస్లో పెట్టాం మనం. సో వాళ్ళు కూడా ఇది చూసి అంటే ఇవి మన హక్కులు, మన హక్కుల కోసం మనం పోరాడాలి, మనకి ఇష్టం లేనప్పుడు మన వాయిస్ని రేజ్ చేయాలి, మనం తిరగబడాలి. ఇప్పుడు మన ఎండ్లో స్క్రోలింగ్ రోలింగ్ టైటిల్స్లో కదులు కదులు అనే సాంగ్ పెట్టాం. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే చాలాసార్లు ఉమెన్ అంటే సౌందర్యవతి అంటే మన వి ఆల్ అంటే స్మూత్ అనే ఇలాంటి ఒక పదాలకు రిలేట్ చేసి పెట్టాం. కానీ మేము ఆ సాంగ్లో ఏం చేసామంటే నీ శరీరమే ఒక ఆయుధ కర్మాగారం, అంటే యూ హ్యావ్ ఆల్ ద వెపన్స్ విత్ యూ డోంట్ నీడ్ ఎనీ వెపన్ టు రివాల్ట్. సో ఇలాంటి విషయాలు ఈ సినిమాలో ఉన్నాయండి.
సో మగవాళ్ళు వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సిన విషయాల కోసం వాళ్ళు ఫీమేల్ ఎందుకనంటే ఇలాంటి విషయాలన్నీ మేము వాళ్ళకి అడ్రస్ చేసాం దాంతోపాటు మగవాళ్ళు సెట్ చేసుకోవాల్సిన పురుగుతో పాటు ఆడవాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి ఇందులో అందుకొరకే నేను మహిళలందరూ రావాలి అన్నాను ఇప్పుడు మనం ఇప్పుడు బిగ్గెస్ట్ పవర్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ అని మనం ఆ పోస్టర్ దగ్గర మనం కూర్చొని మాట్లాడుతున్నాం దానికి కూడా కారణం ఏంటంటే జస్ట్ ఇప్పుడు ఈ ఈ నాలుగైదు రోజులలో సెకండ్ డే నుంచి యాక్చువల్గా ఉమెన్స్ ఫ్యామిలీ గర్ల్స్ అందరు వచ్చి చూస్తున్నారు కాబట్టి ఇది సాధ్యపడిందండి ఇంకా అందరూ చూడాలి అందరూ రియలైజ్ అవ్వాలి అనే ఫీలింగ్తో చూసిన తీసిన సినిమా కాబట్టి పవర్ స్టార్ గారు కూడా ఈ దీనికోసం ఈ సినిమా చేశారు అంటే ద సోల్ పర్పస్ ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద ఉమెన్ సో అది వాళ్ళకి చేరాలని నేను అందుగురించే బిగినింగ్ నుంచి ఇది మహిళలు చూడాలి మహిళలు చూడాలని ఈవెన్ పవర్ స్టార్ గారి స్పీచ్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విన్నప్పుడు సో చాలా ఆయన కూడా ఈ సినిమాతో చాలా కనెక్టెడ్ అని అనిపించింది అన్నమాట బేసిక్ గా కొన్ని కొన్ని చిత్రాలు అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా మేబీ ఇది రెండింటిని ఇచ్చిందేమో ఇది జాబ్ల సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఫుల్గా నిండిపోతున్నాయి నాకు తెలిసి అండ్ అంజలి నాకు తెలిసినంత వరకు మీకు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ లైక్ ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా నాకు తెలిసి స్ట్రైట్ గా ఆన్సర్స్ ఇస్తారని నాకు తెలుసు సో సో ఉన్న క్వశ్చన్ నాట్ కాంట్రవర్సీ సో యూజువల్లీ లైక్ అమ్మాయిలో అంటే స్టిల్ ఇప్పటికీ ఆ చూపు అనేది ఉంటుందంటారా అంటే అమ్మాయిలు నవ్వడంలో కూర్చోవడంలో డ్రెస్సింగ్లో వీటిల్లో ఈవెన్ దో అంటే మామూలు అమ్మాయిల కంటే కూడా సెలబ్రిటీస్ ఎక్కువ ట్రోల్ అవ్వడం చూసాను నేను బికాజ్ ఏ చిన్న విషయమైనా వేరే అమ్మాయిలు కూడా చేస్తుంటారు బట్ ఏ చిన్న జరిగినా కూడా సెలబ్రిటీస్ చాలా ఆచితూచి అడిగేయాల్సి వస్తుంది ఆచితూచి కూర్చోవాల్సి వస్తుంది మాట్లాడాల్సి వస్తుంది ఎక్కువ బికాజ్ ఏ కెమెరా ఎప్పుడు క్యాప్చర్ చేస్తుందో తెలియదు ఎక్కడ ట్రోల్ అవుతారో తెలియదు సో ఇలాంటి సిచ్యువేషన్స్లో లైక్ మీరు కూడా ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయా చేస్తాము అనే కదా చేస్తున్నాము అనాలి ఎందుకంటే అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లా ఉంది అది జరుగుతూనే ఉంటుంది అండ్ ఒక్కొక్క మాట ఎంత మనం కరెక్ట్గా మనం ఒక సెంటెన్స్ మొత్తం మనం కరెక్ట్గా మాట్లాడినా ఒక వర్డ్ ఎక్కడన్నా కొంచెం అటు ఇటు వెళ్తే దాని మీదకే ఫోకస్ ఉంటుంది అంత నెగిటివిటీ అవసరం లేనది అనేది నా ఫీలింగ్ యూనో ఎవరైనా ఎండ్ ఆఫ్ ద డే సెలబ్రిటీ అయినా మనిషే కదా సో వాళ్ళకి అందరికీ ఉండేట్టే వాళ్ళకి కూడా కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి సో ఆ ఒపీనియన్స్ అందరితోటి మ్యాచ్ అవ్వాలని ఫస్ట్ రూల్ లేదు కొంచెం మందితో మ్యాచ్ అవ్వచ్చు కొంచెం సో జస్ట్ సింపుల్ ఆన్సర్ అయ్యి నాకు బ్లాక్ ఇష్టం మీకు బ్లాక్ ఇష్టం అవ్వాలని రూల్ లేదు యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ రైట్ అంతే పైగా సెలబ్రిటీస్కి నాకు తెలిసి డోర్స్ కూడా ఉండవేమో నాక్ నాక్ చేసి రావాల్సిన అవసరం లేదు నేను అదేదో ఓపెన్ అంటే 24/7 అవైలబుల్ గా అది కాదు కదా ఇది మా జాబ్ అండ్ యు నో వన్స్ ద షూట్ ఇస్ ఓవర్ వి విల్ గో హోమ్ కరెక్ట్ కరెక్ట్ ట్రూ యాక్చువల్లీ అంటే ఈ సినిమా చూసినప్పుడు చాలా పవర్ఫుల్ పంచ్లు కూడా పవర్ఫుల్ లైన్స్ కూడా మాకు వినిపించాయండి దీంట్లో బేసిక్గా చాలామంది బయట మాట్లాడుకునేది ఏంటంటే పవర్ స్టార్ గారు రాజకీయ రంగంలో కూడా ఉన్నారు కాబట్టి మేబీ ఆయన సజెస్ట్ చేస్తే అలాంటి లైన్స్ ఏమైనా వచ్చాయా ఈ చిత్రంలో అనేవి కూడా వచ్చాయి అంటే చాలా యూనో జనం లేకపోయినా నేను జనం కోసం ఎప్పుడు ఉంటాను ఇలాంటి లైన్స్ కొన్ని ఉన్నాయి సో దీని వెనకాల సూత్రధారి ఎవరు అండ్ ఇది నాకు అర్థమైందండి మీ ఇంటెన్షన్ ఇది యాక్చువల్గా ఇవన్నీ కథలోకి వెళ్ళి వచ్చినాయనండి వకీల్ సాబ్ సినిమాలో కళ్యాణ్ గారు చేసే పాత్ర సత్యదేవ్ అనే పాత్ర ఆ పాత్ర జనం కోసం పోరాడుతున్న జనం కోసం ఫైట్ చేస్తున్న పాత్ర ఆ క్యారెక్టరు ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో ఎవరికో ఏదో జరిగిందనో లేకపోతే వాళ్ళ అంటే పర్సనల్ కోసం వర్క్ చేసే క్యారెక్టర్ కాదు సెల్ఫ్లెస్గా వర్క్ చేసే క్యారెక్టర్ ఆయన వెళ్తున్న దారిని కూడా ఒక ఎవరినో ఒక సొసైటీలో జరిగిన ఒక అన్యాయాన్ని చూసి ఆయన వెళ్తున్న దారిని మార్చుకున్న పాత్ర సో ఆయన జనంలో కోసం జనం కోసం పుట్టిన క్యారెక్టర్ అది సో అందులోకి వెళ్ళి వచ్చిన మాటలే తప్ప ఇది కళ్యాణ్ గారు ఇది చెప్పి అంటే దానికోసం రాసింది అయితే కాదు బాబు గారు వచ్చి చెప్పేటప్పుడు కూడా మనకి అది కూడా లైక్ అదేమన్నా పొలిటికల్ కి ఏమన్నా టచ్ ఉందా అనేది 100% కాదండి అక్కడ శరద్ బాబు గారు ఏంటంటే ఇక్కడ అందరూ కేసు గెలవాలని ఫైట్ చేసే వాళ్ళే కానీ న్యాయం గెలవాలని ఫైట్ చేసేవారు ఎవరు లేరు అని అన్నాడు అండ్ ఈస్ కమింగ్ బ్యాక్ టు ద జాబ్ ఈ అమ్మాయిల వల్ల అతను మళ్ళీ నల్లకోట వేసుకొని కోర్టులోకి వచ్చాడు సో అందుకొరకే యూ నీడ్ అంటే పీపుల్ నీడ్ యూ నేను ప్రజలు కోరుకు నీకు కావాలని చెప్పిన కాంటెక్స్ట్ అది ఇప్పుడు మీరన్నది ఏంటంటే జనం అంటే ఆయన 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 ఫ్లాష్ బ్యాక్లో ఏంటంటే ఆయన జనం వాళ్ళ మాట మీద నిలబడలేదు వాళ్ళ కోసం వచ్చి ఆయన ఫైట్ చేస్తే ఆయనకు దగ్గరగా ఉన్న ఒక మనిషిని కోల్పోయాడు ఆయన సో ఆ కాంటెక్స్ట్లో అడిగిన అన్న మాట అది సో వాళ్ళు నా కోసం అంటే నువ్వు ఎవరి కోసం అని ఎవరైతే అంటే
ముఖేష్ రిషి క్యారెక్టర్ అడిగినప్పుడు ఆ కాంటెక్స్ట్లో వచ్చింది. సో మీరు అండ్ నేను ఒక ఫ్యాన్ బాయ్ అండి ఆయనకి, సో మేబీ నేను ఆయన లైఫ్ని ఇన్స్పైర్ అయిపోయి సత్యదేవ్ క్యారెక్టర్ రాసుకొని ఉండొచ్చు. సో అందులోకి వెళ్ళి వచ్చిన మాటలు ఇవన్నీ. సో ఇదేమి ఇందులో మమ్మల్ని ఎవరు బలవంత పెట్టలేదు, ఓకే డబ్బులు ఇవ్వలేదు, సినిమాకి అవసరమై క్యారెక్టర్కి అవసరమైపోయి అందులోకి వెళ్ళి రాసిన మాటలేనండి ఇవి. సో అది అలా యూజ్ అవుతుందంటే ఐఎమ్ హ్యాపీ. అలా కూడా ఇప్పుడు అనుకుంటున్నారు, అలా చేశారని అనుకుంటున్న వాళ్ళు అలా అనుకుంటుంటే ఐఎమ్ హ్యాపీ, బికాస్ అది ఏంటి రెండు విట్ సర్వ్డ్ బోత్ థింగ్ బట్ ఇట్ వాస్ కంప్లీట్లీ స్టోరీ కాంటెక్స్ట్లోనే రాసేవాడిని. అనన్య మీరు చెప్పండి, లైక్ చాలా తక్కువ రోజులు కదా, తక్కువ సినిమాలు అయినా కూడా పవర్ స్టార్ గారితో చేసే అవకాశం దొరికేసింది, ఖచ్చితంగా ఫ్యాన్ మూమెంట్ అనేది ఉంటుంది, బట్ దాంతోపాటు స్టార్తో చేసేటప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది అంటాం కదా యాక్షన్ రియాక్షన్ అని, దాంతోపాటు యూనో స్టార్గా కాకుండా పవర్ స్టార్ని సెట్లో కలిసినప్పుడు ఎలా ఉండేవారు ఆయన? సో మీకు ఆయనతో ఉన్న అనుబంధం కానీ జ్ఞాపకాలు కానీ ఉన్నాయి? యా అంటే చిన్నప్పటి నుండి పవర్ స్టార్ గారి సినిమాలు చూస్తూ పెరిగాం కదా మనందరం. సో నాకు ఎలా ఉండింది, మనం వాక్ చేస్తే మనకు ఒక స్లో మోషన్ బీజిఎం వస్తుంది సార్ని చూడంగానే, అదంతా ఇమాజిన్ చేసుకుంటాం కదా. బట్ ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీ రాగానే సార్ ఇస్ వెరీ సింపుల్ అండ్ వెరీ డౌన్ టు అర్త్ పర్సన్. అందరి గురించి కేర్ చేస్తారు, ఎవరైనా కంఫర్టబుల్గా లేకపోతే తనతో యాక్టర్స్ యాక్టర్స్ మాట్లాడి కంఫర్టబుల్ చేసి చేస్తారు. సో అలా చూసుకుంటే ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీ నాకు చాలా నచ్చేసింది, బికాజ్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని అంటారు కదా, అది పవర్ స్టార్ గారి విషయంలో కరెక్ట్గా నిజం అండి. అది చాలాసార్లు తెలుసుకున్నాను నేను, అండ్ యాజ్ అన్ యాక్టర్గా నిజంగానే రిఫ్లెక్ట్ అవుతుంది. సో నేను అంటే నాకు నేను నా ఫ్రెండ్స్తో పాటు చూస్తున్నప్పుడు కూడా ఎలా చేసేసావే అంత పెద్ద వాళ్ళతో నువ్వు అని అంటుంటే, యాక్చువల్లీ నాకు వాళ్ళతో చేయడానికి నాకు ఈజీగా అనిపించింది, బికాస్ రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ నాకు కంఫర్ట్ ఇస్తున్నారు. ప్రకాష్ రాజ్ సార్ కానీ అంజలి గారు కానీ లేకపోతే అంజలి ఓకే ఓకే అంజలి గారు అన్నారు కదా ఆవిడ, అంజలి గారు మంచి వాళ్ళు. ఓకే, లేదు ఆఫ్ కెమెరా కూడా అంజలి గారే అంటాను. అవునా? ఏ టైంలో అయినా అంజలి గారే వస్తారు నాకు. కానీ మధ్యలో మాత్రం అంజలి గారు మంచి వాళ్ళు వేరు, అంజలి గారు ఉన్నారే చాలా మంచి వాళ్ళు. ఓకే, సో అలా వీళ్ళతో చేసినప్పుడు నా యాక్టింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది కదా, అలా చాలా నేర్చుకున్నాను యాజ్ అన్ యాక్టర్. యాజ్ ఎ పర్సన్గా కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. అండ్ కాదు, మీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, కెమెరా ఆన్ అయినప్పుడు ఒకలాగా ఆన్ లేనప్పుడు ఇంకోలాగా బిహేవ్ చేస్తున్నారట మీరు. సో ఆన్ అయినప్పుడు అనన్యాలు అదే కాదు, ఏదో అంజలి గారి అభిమానం కొద్ది అలా అంటుంటారు, అవన్నీ ఏం పట్టించుకోకండి ప్లీజ్. ఆవిడ అభిమానం కాదు అసలు. ఒక నిమిషం, అంజలి గారితో మీ ఎక్స్పీరియన్స్ కెమెరా ఆన్ ఉంది చెప్పండి. అంజలి గారు అంటే అసలు ఆన్ ఆన్ రోలింగ్ అంజలి గారు ఒక ఒక లెజెండ్ టైప్స్ అండి, అసలు ఎన్ని ఇయర్స్ నుండి చూస్తున్నా కూడా అంత హ్యాపీగా కెమెరా ఆఫ్ ఉంది ఇప్పుడు అంజలి గారి గురించి. అంజలి గారు ఏంటి ఈరోజు ఏం తిన్నారు? ఇందాక ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడాను కదా అని నిజాల్లో ఏం అనుకోకండి, ఏదో అప్పుడప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాను. ఓకేనా? అంజలి గారు అంత బ్యూటిఫుల్గా ఎలా ఉంటారు, అంత బాగా యాక్టింగ్ ఎలా చేస్తారు నాకు అస్సలు ఇప్పటికే అర్థం కావట్లేదు. నాకు నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు కాస్ట్ చేస్తున్నారు అని. ఆడిషన్ ఇలాగే కదా పెట్టుకున్నా. సో మీరు ఫీమేల్ వర్షన్ అపరిచితురాలు అని ఏమన్నా తీస్తున్నారండి? అపరిచితుడు కాకుండా కాదు, అంటే ఆఫ్ కెమెరా కానీ ఆన్ కెమెరా కానీ అంజలి గారు అంటే నాకు చాలా అభిమానం. ఇప్పుడు తెలిసిపోయింది, ఇప్పుడు మాకు తెలిసిపోయింది మీ అభిమానం ఎలాంటి అభిమానం అనేది మాకు బాగా క్లియర్ కట్ గా తెలిసిపోయింది. సో నిజం న్యాయం బయటకు వచ్చేసింది. అవును, నేను అబ్జెక్షన్ 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 అంటున్నా మీ ఆన్సర్కి ఇక్కడ. సో అంజలి మీరు చెప్పండి, లైక్ అంటే ఒక పెద్ద స్టార్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్టార్తో నటించేటప్పుడు ఖచ్చితంగా ఆయనతో పాటు మన ఏదైతే యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయో నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది, కానీ ఇలాంటి మనిషితో నటించేటప్పుడు జీవితం యొక్క విలువలు కూడా తెలుసుకోవడానికి ఒక మంచి, నాకు తెలిసినంతవరకు టీచర్ని మనం స్కూల్లో వదిలేసి ఆ తర్వాత నేర్చుకుంటూ ఉంటాం మనుషులతోనే, మేబీ ఇలాంటి వాళ్ళు జర్నీలో తగిలితే ఇంకా ఎక్కువ జీవితం యొక్క విలువలు తెలుసుకునే అవకాశం దొరుకుతుందేమో. సో మీకు ఎలా ఎలా అనిపించింది పవర్ స్టార్ గారిని ఆన్ సెట్స్లో చూసి? ఆయన మాట్లాడే టాపిక్స్ ఉంటాయి కదా, అది ఆ రోజు మనకి సొసైటీలో జరిగే ఇష్యూస్ గురించి మాట్లాడతారు, మనకి
సమ్టైమ్స్ అసలు అలాంటి ఒక ఇష్యూ జరుగుతుంది మనకు తెలియని ఇష్యూస్ కూడా ఆయన తెలిసి ఉంటాయి. దాని గురించి మాట్లాడుతుంటారు, ఆ రోజు ఒక ఏదైనా ఒక కేసు గురించి మాట్లాడుతుంటారు, వాళ్ళు వచ్చారు ఇలా అన్నారు, వాళ్ళకి ఏదైనా చేయాలి, అలాంటి విషయాలు ఎక్కువ మాట్లాడతారు. మేము మేము డిస్కస్ చేసినప్పుడు ఎవ్రీ డే ఆయన ఒక టాపిక్ తో మాట్లాడేవాళ్ళు. ప్రతి టాపిక్ ఆల్రెడీ అప్పుడు మన సొసైటీలో జరుగుతున్న ఒక విషయం అయి ఉంటుంది. సో అది ఏమంటారు, ఇన్ఫర్మేషన్ కదా అది. మాకైతే ఒక న్యూస్ పేపర్ చదివినట్టు ఉండేది జరుగుతున్నాయనేది, అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్ దగ్గర. రైట్. ఫ్యాన్గా అడుగు పెట్టారు వకీల్ సాబ్కి, వకీల్ సాబ్ సినిమా దగ్గరికి, సినిమాలోకి. అండ్ నాకు తెలిసిన తర్వాత ఆయన డైరెక్ట్ చేసే అవకాశం, కలిసే అవకాశం, బోలెడంత మంచి సమయాన్ని, బేసిక్గా టైం అనేది చాలా విలువైందండి. ఆ విలువైన సమయం మనం ఎవరి మీద ఖర్చు పెడితే బాగుంటుందంటే మంచి మనుషుల దగ్గర, ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళ దగ్గర. అండ్ నాకు తెలిసి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందండి, ఇప్పుడు ఆ అభిమానం మరింత రెట్టింపైందా, ఏం జరిగింది అసలు? లైక్ యు నో, అంటే ఇట్స్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్, ఇట్ ఇస్ అబండెన్స్ గా ఉంది, అది ఇట్ స్టిల్ దేర్. సో ఆయన్ని స్టార్ గానే చూసారా, ఆయనలో రాజకీయ నాయకుడు కూడా కనిపించారా మధ్య మధ్యలో సెట్స్ లో? లేదు లేదు, ఆన్ ద సెట్ ఈస్ వెరీ ప్రొఫెషనల్. ఓకే. కళ్యాణ్ గారు ఈస్ వెరీ వెరీ ప్రొఫెషనల్. రైట్. ఆయన చెప్పిన టైంకి వచ్చి, ఆయన మనకి ఇచ్చిన టైంని ఆ టైంలో కరెక్ట్గా వచ్చి ఆయన ఏం చేయాలో ఆయన చేసేసి వెళ్ళిపోతారు. ఇట్ ఈస్ అప్ టు అస్, అంటే దాన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నామా లేదా అనేది అది ఇట్ ఈస్ అప్ టు అస్. రైట్. సో ఐ హోప్ ఐ యూ యూటిలైజ్ ఇట్ టు ద అప్మోస్ట్ అనుకుంటున్నాను. రైట్. ఒక ఒక రూమ్లో నలుగురు ఎవరన్నా, ఇద్దరు టీంలు ఉంటే ఒక టీం నుంచి ఒకళ్ళని ఎన్నుకొని, నాకు తెలిసి ఈయన మంచోళ్ళు అంటే మేబీ 10 మంది ఉంటే దాంట్లో 5 మంచోళ్ళు అనొచ్చు, 5 చెడ్డోళ్ళు అనొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు పవర్ స్టార్ గురించి మాట్లాడేటప్పుడు ఫ్యాన్స్ అందరూ ఆయన గురించి ఎంతో అభిమానిస్తూ మాట్లాడుతూ ఉంటారు. యూనో ఖచ్చితంగా అంత ఫాలోయింగ్ ఉందంటే ఆయనలో సంథింగ్ ఏదో ఖచ్చితంగా ఉండబట్టే కదా. సో అది మీరు నోటీస్ చేశారా, అది రిఫ్లెక్ట్ అయిందా, ఏమైనా ఇన్స్పైర్ అవ్వడం, నేర్చుకోవడం ఖచ్చితంగా? 100% అండి. లైక్ యు నో వి ఆల్ నో దట్ ఈస్ వెరీ సింపుల్ డౌన్ టు ఎర్త్ అనేది మన అందరు తెలిసిందే. అండ్ హీ ట్రీట్స్ ఎవ్రీబడి అంటే ఒకేలా ట్రీట్ చేస్తారు లొకేషన్లో. నాకుగా నేను నేర్చుకున్నది మాత్రం, నేను ఐఎమ్ ఏ గై లైక్ వేర్ ఏంటి, నేనేంటంటే ఆ ఒకరోజు ఈరోజు స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ గురించి డిస్కషన్, ఈరోజు డైలాగుల గురించి డిస్కషన్ అంటే డైలాగులు, ఇంకా కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడమంటే నేను మాట్లాడను, కాస్ట్యూమ్స్ గురించి రేపు మాట్లాడదాం అంటాను, లేదంటే మ్యూజిక్ గురించి అంటే తర్వాత రమ్మానండి అంటాను. సో బట్ ఆఫ్టర్ స్పెండింగ్ సో మచ్ టైం విత్ హిమ్ ఐ లర్న్, అంటే మల్టీ టాస్కింగ్ నేర్చుకోవాలి అనేది ఐ పర్సనలీ లెర్న్ దట్ ఫ్రమ్ హిమ్. రైట్. అండ్ స్టోరీ హీరో ప్రొడక్షన్ హౌస్ ముందే ఉన్నా కూడా మేబీ స్టోరీ డెవలప్ అయిన తర్వాత, మీరు వచ్చిన తర్వాత డెవలప్ అయిన తర్వాత, డైలాగ్ వచ్చిన తర్వాత మేబీ మళ్ళీ ఇంకొకసారి కళ్యాణ్ గారికి వినిపించడం జరిగిందా అండి? యా 100%. అంటే మేము నేను ఎవ్రీ షెడ్యూల్లో డైలాగ్స్ రాసి ఆయనకి ముందే ఇచ్చేసేవాడిని అండి. ఆయనకి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే అది చెప్పేవారు, దాని తర్వాత ఆయన ఏదైనా ఇన్పుట్ ఉంటే చెప్పేవాళ్ళు, ఆ ఇన్పుట్ని తీసుకొని మళ్ళీ రాసి వినిపించేవాళ్ళం. సో మళ్ళీ లొకేషన్లో వచ్చి మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళు, ఏమైనా అనిపిస్తే మళ్ళీ చెప్పేవాళ్ళు, లేదా మాకు ఏదైనా ఇంప్రూవ్మెంట్ వస్తే మళ్ళీ మేము దానిలో యాడ్ చేసేవాళ్ళం. సో ఫిలిం మేకింగ్ ఈజ్ అంటే ఎవ్రీడే డెవలప్మెంట్ ప్రాసెస్ అండి. సో మీకు సీన్ పేపర్ మీద డెవలప్ అవుద్ది, ఎడిటింగ్ రూమ్లో డెవలప్ అవుద్ది, డబ్బింగ్లో డెవలప్ అవుద్ది, ఆర్ఆర్లో డెవలప్ అవుద్ది. సో ఇట్స్ ఎ డెవలప్మెంట్ ప్రాసెస్. రైట్. అండ్ మీ కోట్ సీన్ అమేజింగ్. సో వేరే ఇంటర్వ్యూలో మనం లాస్ట్ టైం మాట్లాడుకోవడం జరిగింది, బట్ అప్పుడు ఇంకా రిలీజ్ అవ్వలేదు సినిమా. బట్ నేను అది బిగ్ స్క్రీన్ మీద మీ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే చాలా చాలా న్యాచురల్గా, యూనో ఆ పాయింట్కి చాలా కనెక్ట్ అయి చేసినట్టు అనిపించింది. అండ్ అందరూ డెఫినెట్గా నివేతకు కూడా క్రెడిట్ ఇవ్వాలి. సో ఎస్, మీకు అప్రిసియేషన్ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చింది కదా, ఆయన క్లాప్స్ కొట్టడం జరిగిందంట. సో దట్ వాజ్ నాకు తెలిసి బ్యూటిఫుల్ మూమెంట్ అయి ఉంటుంది కదా. నేను కొన్ని కొన్ని మనకి జీవితం ఫుల్గా గుర్తుంచుకుంటాం కదా, ఆ మూమెంట్ అది. బికాస్ అది నేను చాలా ఇష్టపడి చేసిన సీన్, నేను ఆల్రెడీ ముందు చెప్పాను. ఇప్పుడు ఇప్పుడు మేబీ ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది రిలీజ్ తర్వాత కాబట్టి. సో ఎందుకు నేను అంత ఇంపార్టెంట్గా ఆ సీన్ని అనుకున్నాను, సో అది చాలా కీ సీన్. అండ్ నా క్యారెక్టర్కి కూడా హైలో ఎమోట్ అయ్యే ఒక సీన్. సో అది నాకు చాలా ఇంపార్టెంట్గా అనిపించింది, ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్ నా బెస్ట్ ఇవ్వగలిగిన ప్లేస్ అండ్ వేర్ ఐ క్యాన్ స్కోర్ అండ్ యూనో మై క్యారెక్టర్ అది ఇంకొక టర్న్ తీసుకునే ఒక ఒక ప్లేస్ అది. సో ఐ రియలీ వాంటెడ్ టు గివ్ మై బెస్ట్. అప్పుడు అంత నాకు ఇంపార్టెంట్గా అనిపించిన ఒక సీన్కి నాకు ఆయన దగ్గర నుంచి అప్లోజ్ రావడం, ఇట్ ఈస్ ఏమంటారు, ఇట్ ఈస్ సంథింగ్ దట్ అన్ దట్ స్పెషల్ మూమెంట్ దట్ ఐ
కోట్లాది మంది అప్రిషియేట్ చేసే మనిషి డెఫినెట్గా మీకు అప్రిషియేషన్ ఇవ్వడం అప్పుడు ఆ మూమెంట్ నిజంగానే మర్చిపోలేము ఏమో నాకు తెలిసినంతవరకు లైఫ్లో బెస్ట్ మూమెంట్స్లో అదొకటి ఉంటుందేమో. యా అండ్ ఒక సినిమాకి ఖచ్చితంగా స్టార్స్ ఎంత అవసరమో అండ్ స్టార్ కాస్ట్ ఎంత అవసరమో దాంతోపాటుగా ప్రొడక్షన్ కూడా అంతే అవసరం అండి. అఫ్కోర్స్ యూనో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మార్క్ అయితే క్రియేట్ చేసేసింది, ట్రెండ్ అయితే సెట్ చేసేసింది, ఎక్స్పెక్టేషన్స్ కూడా అలానే ఉంటాయి. అండ్ రాజుగారిని నేను పేపర్ విసురడం చూశానండి రిలీజ్ తర్వాత థియేటర్లో ఆయన పేపర్లు విసురుతున్నారు. నాకు తెలిసి ఇది పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అందరూ కలిసికట్టుగా చేసిన సినిమానా? అవును, ఎందుకంటే రాజుగారికి ఎప్పటి నుంచో డ్రీమ్ కళ్యాణ్ గారితో చేయాలని, అలానే తమన్కి ఎప్పటి నుంచో చేయాలని. సో నేను దిస్ ఇస్ మై జస్ట్ థర్డ్ ఫిలిం, అసలు నేను డ్రీమ్ కూడా చేయలేదు చేస్తానని అనుకోలేదు. సో మేబీ అందరూ అంటే మన ఇష్టం అంటే ఇష్టంతో చేస్తున్నప్పుడు అవుట్పుట్ వేరేలా ఉంటుందండి. మనం ఎప్పుడైనా ఇష్టంతో ఏదైనా ఒక పని చేస్తే దాని అవుట్పుట్ వేరేలాగా ఉంటుంది. సో చాలా మంది ఇష్టమైన వ్యక్తులు, కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తులు చేసిన సినిమా కాబట్టి ఇది అందువరకు ఈ రోజు అలా ఉంది అనుకుంటున్నాను. సో మొత్తానికి ఫ్యాన్స్ అందరూ చేసిన సినిమా, ఫ్యాన్స్ అందరూ మెచ్చిన సినిమా అని చెప్పుకోవచ్చు దీన్ని. ఎస్ 100% అండి. సో పండగలాగే ఆయన అంటే సినిమాలు మేము చెయ్యము అనగానే హార్ట్ లో ఒక రకమైన ఇది వచ్చింది అనమాట అందరికి. బట్ ఆయన మళ్ళీ ఇలా కోవిడ్ టైంలో నాకు తెలిసినంత వరకు కోవిడ్ కి భయపడకుండా థియేటర్ కి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసిన సినిమా ఏమో ఇది. అందుకే నాకు తెలిసి 2-3 రోజుల్లోనే కలెక్ట్ చేసేసింది. సో ఫ్యాన్స్ అందరూ కలిసి ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా అండి ఇది. బట్ ఇంకా కొత్త ఫ్యాన్స్ యాడ్ అయ్యారు ఇందులో. వాళ్ళు ఎవరంటే గర్ల్స్ ఉమెన్ అందరు ఫ్యామిలీస్, అందరు ఫ్యామిలీస్ తో వచ్చి చూస్తున్నారు. ఇంకా అందరు వచ్చి చూడాలని కోరుకుంటున్నాం మేము. అందరు మాస్క్ పెట్టుకొని శానిటైజ్ చేసుకొని ఈ ఉగాది రోజున అందరూ వచ్చి మా సినిమాని చూసి మీరు ఒక ఆలోచన ఇంటికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. అండ్ వన్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, అబ్బాయిగా యాక్చువల్లీ అంటే ఈ సినిమాని హ్యాండిల్ చేసిన విధానం, లైక్ ఈ స్టోరీ మీ దగ్గరికి రాగానే అండ్ మీ రియాక్షన్ ఏంటి దీని మీద, లేకపోతే మీ ఫీలింగ్ ఏంటి ఈ స్టోరీ మీద? ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్. యా లాస్ట్ లో అడుగుతాను అందుకని. సో కాబట్టి ఇది ఫస్ట్ వేసుకోండి. పర్వాలేదండి లాస్ట్. యా ఐ యామ్ హ్యాపీ అండి, ఐ యామ్ హ్యాపీ దట్ అంటే యు గెట్ ఇన్ అంటే దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ హస్ టు బి మేడ్. ఇలాంటి సినిమాలు తీయాలి, ఇలాంటి సినిమాలు మనం చెప్పాలి, ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఉన్న సమాజానికి అవసరం యాక్చువల్లీ. సో ఐ ఫెల్ట్ గ్లాడ్ దట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ కేమ్ టు మీ. సో నేను ఐ వాజ్ హ్యాపీ దట్ ఐ వాజ్ మేకింగ్ దిస్ ఫిలిం అండ్ దిస్ ఫిలిం కేమ్ టు మీ. అంటే యూ డోంట్ చూస్ ద ఫిలిం, ఫిలిం చూసెస్ యూ అంటారు సినిమాలలో. సో దిస్ ఫిలిం చోజ్ మీ, ఐఎమ్ గ్లాడ్ దట్ దిస్ ఫిలిం చోజ్ మీ అండ్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు రైట్ ఇన్ ద బెస్ట్ వే వేర్ ఐ కెన్ బ్యాలెన్స్ ద స్టార్ పవర్ అండ్ ద ఆడియన్స్ లైక్ యునో అండ్ ద మెయిన్ స్టోరీ. సో ఐ హోప్ అంటే ఆ మిడిల్ పార్ట్ తీసుకున్నాను నేను. ఐ డిడ్ మై బెస్ట్, ఐ థింక్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. సో ఐ హోప్ దే హ్యావ్ టు లైక్ ఇట్ మోర్, ఎంజాయ్ ఇట్ అండ్ కమ్ విత్ ద ఫ్యామిలీస్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. సో ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ తర్వాత నాకు తెలిసి వరుసలో లైన్లో ఉన్నాయండి ప్రొడక్షన్ హౌసెస్ అండ్ స్టోరీస్. యా నా దగ్గర ఉన్న స్టోరీలు ఉన్నాయండి, ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయండి. సో ఐ హ్యావ్ టు అంటే ఈ ప్రమోషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత బట్ టు సిట్ బ్యాక్ అండ్ టేక్ ఏ థింగ్ అండ్ నేను అదే చెప్పాను అండి, ఒకటే చేయగలుగుతాను నేను. సో ఐ హ్యావ్ టు టేక్ అండ్ అంటే నేను ఫోకస్డ్గా అంటే మనకున్న టైంలో ఫోకస్డ్గా కరెక్ట్గా చేస్తేనే ఏదైనా దాన్ని రిజల్ట్ ఉంటది. రైట్. సో ఐ హావ్ టు డిసైడ్ విచ్ ఇస్ మై ఫోకస్ పాయింట్ ఆఫ్టర్ దిస్ సార్. రైట్. ఒకటే చేసినా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు మీరు మాకు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి సినిమా మళ్ళీ మీ నుంచి మమ్మల్ని అందరినీ పలకరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఇంకా కలెక్ట్ చేస్తూ ఉంది, సూపర్గా కలెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలిసి యూనో బ్లాక్ బాస్టర్, సూపర్ బ్లాక్ బాస్టర్, పవర్ఫుల్ బ్లాక్ బాస్టర్ హిట్గా మిగిలాలి వకీల్ సాబ్ అని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ అందరికి ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు దాటించాలని. సో థ్యాంక్ యూ అండి, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇవాళ ఈ ఉగాది రోజున సరికొత్తగా స్టార్ట్ చేసామన్నమాట. సో వకీల్ సాబ్ థియేటర్స్ని నాకు తెలిసినంత వరకు ఒక అలా షేక్ చేస్తుంది. సో మీరందరూ కూడా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, కొన్ని బాగుంటాయని చూస్తూ ఉంటాం, కొన్ని బాధ్యతగా చూస్తూ ఉంటాం. ఇది మేబీ బాధ్యతగా చూడాల్సిన సినిమా. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి, వకీల్ సాబ్ చూడండి. సో దిస్ ఈస్ గీతా భగత్ వన్స్ అగైన్, ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. టేక్ కేర్, బాయ్ బాయ్.